ఏడికడ బ్యారేజ్ కుంగిపోవడంపై నిపుణుల కమిటీ నివేదిక కేంద్రానికి ఇంకా అందలేదు. ఇప్పటికే బ్యారేజ్ ను అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల బృందం పరిశీలించింది. అయితే బ్యారేజ్ పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రెస్గేట్ల వైపే సమస్య మొదలైనట్లుగా గుర్తించిన నిపుణుల బృందం గత సంవత్సరమే పైపింగ్ సమస్య మొదలైందని, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ విషయాలన్నీ ప్రాథమిక నివేదికలో డ్యామ్ సేఫ్టీ బృందం పొందుపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్యామ్ ను ఎప్పుడెప్పుడు తనిఖీలు చేశారు, దానికి సంబంధించి నివేదికలను ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను కోరింది నిపుణుల బృందం. మరోసారి బ్యారేజ్ తనిఖీ చేసిన తర్వాత నిపుణుల బృందం నివేదిక అందించనుంది. అందులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సిడబ్ల్యూసీ అధికారులు ఆదేశించనున్నారు. అంతేకాదు ఇప్పటికే బ్యారేజ్ ని పరిశీలించిన ఎక్స్‌పర్ట్ టీమ్ గేట్ల కింద క్రస్ట్ నిర్మాణం, బ్యారేజ్ బెడ్ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దీంతో సూచనలతో కూడిన మరో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై ఇప్పటికే మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని లేఖలో తెలిపారు. బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యత లోపమేనని, పెద్ద మొత్తంలో కమిషన్లు తీసుకుని నాసిరకంగా ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు మావోయిస్టులు. ప్రజాధనం వృధా చేసిన కేసీఆర్దే దీని పూర్తి బాధ్యత అని లేఖలో తెలిపారు. ఇదే అంశంపై మా ప్రతినిధి వేణు మరింత సమాచారాన్ని అందిస్తారు. సో వేణు చెప్పండి, ఇప్పటికే మనం చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కాంగ్రెస్ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది కేసీఆర్ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో మావోయిస్టుల లేఖ అందడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే లేఖలో ఏముంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ రత్న, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటన ఇప్పటికీ దాదాపు వారం రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా భారీ స్థాయి ప్రాజెక్టు, దాదాపు 12,000 కోట్ల పైగా ఆ పియర్స్ నిర్మాణానికి బడ్జెట్ వినియోగించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆ ప్రమాద ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు, దానిపై అఫీషియల్గా స్పందించట్లేదు. ప్రజాధనాన్ని వినియోగించి ఎంత స్థాయి నష్టం జరిగింది, దానిలో కమిషన్లకే పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం కమిషన్లు తీసుకోవడంతో నాణ్యత లోపంతో ఆ నిర్మాణ సంస్థ ఏజెన్సీ ఎల్లంటి నిర్మాణం చేసింది, అందుకే కుంగిన ఘటన జరిగిందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నిన్ననే మావోయిస్టుల లేఖ కూడా రావడం జరిగింది. దీనిపై సెంట్రల్ కమిటీ కూడా విజిట్ చేసింది. అయితే ప్రాథమిక నివేదిక సెంట్రల్ కమిటీ నిన్ననే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అందులో ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావిస్తూ ప్రాథమిక నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో మొదటిది ప్రాబ్లం, ఆ సింకింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ పైపింగ్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి మొదలైంది. రెండవది, అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ప్రధానంగా క్రస్ట్ గేట్ల నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ పియర్స్ బ్రిడ్జ్ వైపుగా కూడా వచ్చినట్లుగా కూడా ప్రాథమిక నివేదికలో పొందుపరచడం తెలుస్తుంది. ఇక మూడవది, దీని యొక్క ఎక్స్టెంట్ ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఈ యొక్క ప్రాబ్లము ఆ పియర్స్ పక్కన్న పియర్స్ దాదాపు 3-4 పియర్లు ప్రాబ్లంతో ఎఫెక్ట్ అయిన పరిస్థితి, అయితే ఈ ప్రాబ్లం మిగతా పియర్స్ కూడా వ్యాపిస్తుందా, అక్కడితోనే ఆగిపోతుందా అనే దానిపై కూడా, దాని ఎక్స్టెంట్ ఎంత ఉందనే దానిపై కూడా ఒక ప్రాథమిక నివేదికలు పొందుపరచాలి. మరోవైపు రెసిలియన్స్ ఏ విధంగా రెక్టిఫై చేయాలి, దాంతోపాటు ఆల్టర్నేటివ్స్ ఏంటనే దానిపై కూడా 4 అంశాలతో కూడినటువంటి ప్రైమరీ రిపోర్టును కూడా అందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ విధంగా దీని ఎక్స్టెంట్ ఏ విధంగా ఉంది, కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై కూడా పూర్తిస్థాయి నివేదిక రావాలంటే మాత్రం పియర్స్కు సంబంధించి బేస్మెంట్ను పరిశీలించాలి, దాంతోపాటుగా సాయిల్ టెస్టులు కావాలి. ఇక ప్రతి సంవత్సరం డ్యామ్ సేఫ్టీ అథారిటీ
నామ్స్ అనుసరించి ప్రతి సంవత్సరం పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ ఆడిట్ రిపోర్ట్స్ సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది. అయితే మొన్న 4 రోజుల క్రితం డ్యామ్ సేఫ్టీ బృందం వచ్చినప్పుడు ఎల్ఎన్టీ అధికారులను అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను కూడా ఇన్స్పెక్షన్ ఆడిట్ రిపోర్ట్స్ కావాలంటూ కూడా అడిగారు. అయితే ఆ రిపోర్ట్స్ సంబంధించి పూర్తి స్థాయి డేటా లేదని చెప్పడంతో మరోసారి అందించాలంటూ కూడా వారు హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం లేదా రేపు మరోసారి ప్రత్యేక ఇంజనీరింగ్ల బృందము డ్యామ్ వద్దకు రాబోతోంది. అప్పటి వరకు పూర్తిగా బేస్మెంట్కు సంబంధించినటువంటి టెక్నికల్ రిపోర్ట్స్తో పాటు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్, ప్రతి సంవత్సరం దాదాపు 2 సార్లు ఇన్స్పెక్షన్ ఆడిట్ రిపోర్ట్స్ ఉండాలి. ఆ పూర్తి రిపోర్ట్స్ కూడా ఆ టీంకి అందించాలంటూ కూడా మొన్న వచ్చినటువంటి 6 సభ్యులు అనిల్ జైన్ నేతృత్వంలో బృందం కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఆ బృందం పరిశీలించిన తర్వాత ఎక్స్టెంట్ ఏ విధంగా ఉండబోతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, నిజానికి ఆ 7th బ్లాక్ నుంచి 4 బ్లాక్ వరకు పూర్తిగా 26 పిల్లర్లు భవిష్యత్తు లోపల కుంగుబాటు గురవుతాయా, అసలు ఇవి పనిచేస్తాయా లేదా అనే దానిపై కూడా ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ఆ కేంద్రం నివేదిక ఏ విధంగా ఉన్నా కూడా ఎల్ఎన్టీ అధికారులను వారంటీ ఎల్ఎన్టీ దగ్గర ఉండడంతో కూడా పూర్తిస్థాయి లోపల దాన్ని రెక్టిఫై చేయాలంటూ కూడా ప్రెజర్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతోనే అక్కడ రింగ్ బండ్ నిర్మాణం కూడా పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. దాంతోపాటు కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి 25 పిల్లర్ పోచంపల్లి సాయి అయినటువంటి 25 పిల్లర్ వరకు రింగ్ బండ్ను ఆ కాఫర్ డ్యామ్ను అడ్డుగా ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తామంటూ కూడా ఓవైపు ఎల్ఎన్టీ కూడా అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని చూసుకుంటే మాత్రం పూర్తిగా ఈ వ్యవహారం ఇప్పటి లోపల మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ పనులు అయితే పూర్తయ్యే అవకాశం లేదు, ఆ రెజిలియన్స్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం లేదనేటువంటి వాదన వినిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి నుంచి ఒక నివేదిక వస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశం కూడా కనిపించలేదు. సో దీనిపై చూడాలి, ఏదైనా మరోసారి ఎక్స్పర్ట్ బృందం రాబోతున్న నేపథ్యం లోపల పూర్తి స్థాయి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఏదైనా అఫీషియల్గా ప్రకటన చేస్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేస్తూ ఏదైనా ఆదేశాలు ఇవ్వబోతున్నదని మాత్రం కొంత స్పష్టత అయితే కనిపించట్లేదు రత్న. థ్యాంక్ యూ వేణు.